టీఆర్ఎస్ పార్టీకి బాణయ్యకు ఎలాంటి సంబంధం లేదని ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే అని పిఎస్సిఎస్ డైరెక్టర్ పులి సత్యం అన్నారు. సోమవారం మండలంలోని పాల్వంచ గ్రామంలో టీఆర్ఎస్ గ్రామ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 2018 అసెంబ్లీ ఎన్నికలలో టీఆర్ఎస్ తరపున ప్రచారం చేయకుండా కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేశారన్నారు. తర్వాత జరిగిన సర్పంచ్ ఎలక్షన్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థికి పనిచేశారని పేర్కొన్నారు. మొన్న జరిగిన మైనర్ బాలిక అత్యాచారం చాలా దురదృష్టకరం. కానీ కంది బన్నయ్యకు మా టీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. 2018 ఎన్నికల వరకు ఆయన అడపాదడపగా పార్టీలో కొనసాగాడు. కానీ 2018 ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో మా పార్టీ తరపున ప్రచారం చేయలేదు. కాంగ్రెస్ పార్టీ తరపునే ప్రచారం చేసిండు, కాంగ్రెస్ పార్టీకే ఓట్లేసిండు. మళ్ళా తర్వాత జరిగిన సర్పంచ్ ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి దగ్గరనే ప్రచారం చేసిండు, టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి దగ్గర ప్రచారం చేయలేడు. అది దాంతో మాకు ఆయనకు ఎలాంటి సంబంధం లేదు, మా పార్టీ ఓటేయలేడు. కానీ కొంతమంది ప్రతిపక్షాలు టీఆర్ఎస్ పార్టీ అతనే అత్యాచారం చేసిండని ఉత్తమాటలు చెప్పడం చాలా దురదృష్టకరం. ఎమ్మెల్యే అనుచరుడని చెప్పడం కూడా అది పద్ధతి కాదు. మేము చాలా ఖండిస్తున్నాం. టీఆర్ఎస్ పార్టీ అని ఏ ప్రతిపక్ష నాయకుడైనా బన్నయ్య టీఆర్ఎస్ పార్టీ నాయకుడే అని అంటే చెప్పుతో కొట్టడానికి ఇట్లా వెనుకాడము. ఇది మానుకోవాలి ప్రతిపక్షాలు. ఇది ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మేము చూసుకుంటాం. ఆ బాలిక అత్యాచారం బాలికకు అత్యాచారమైన బాలిక కుటుంబానికి కూడా మా పార్టీ అండగా ఉంటది.